గంగాధర్ శాస్త్రి గారు చిన్న విరామం అండి, మీకు ఇక్కడ మనకి విచ్చేస్తున్నారు. ఏ దైవ కార్యక్రమానికైనా నిండుతనం రావాలంటే ఆధ్యాత్మిక గురువులు స్వామీజీలు ముఖ్యమండి. ఈనాటి ఈ శివపార్వతుల కళ్యాణాన్ని దగ్గరుండి జరిపించడానికి భక్తులకు తమ అమూల్య అనుగ్రహ భాషణం చేయడానికి విచ్చేసిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని వేదిక పైకి వినమ్ర పూర్వకంగా సాదరంగా మేము ఆహ్వానిస్తున్నాం. పూర్ణ కుంభంతో స్వాగతం. హర హర మహాదేవ శంభో శంకర. ఒక్కసారిగా అందరు చేతులు పైకెత్తి హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఇటువంటి పీఠాధిపతుల సమక్షంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం జరగడం మనం జన్మ జన్మలుగా చేసుకున్న పుణ్య ఫలం. కంచి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిని వేదిక పైకి రావాల్సిందిగా, శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. అందరూ సాదర స్వాగతం పలకండి. హర హర మహాదేవ శంభో శంకర. చేతులు జోడించి ప్రతి ఒక్కరూ చెప్పండి శివ పంచాక్షరి నామాన్ని జపించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఓం నమః శివాయ. ప్రతి ఒక్కరూ పైకి చేతులెత్తాలమ్మా. ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మనం ఏ జన్మలోనూ పుణ్యం చేస్తున్నాం కాబట్టి ఇంత అద్భుత ఘట్టాన్ని మనం ఈ రోజు వీక్షించబోతున్నాము. కంచి ఉత్తర మఠ పీఠాధిపతి జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిని కూడా వేదిక పైకి భక్తి పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పూర్ణ కుంభంతో స్వాగతం. ఈ రోజు శివపార్వతుల చేతుల మీదుగా ఇలా జరగడం మనం ఎన్నో జన్మల పుణ్య ఫలం. మరి ఈ స్వామీజీల చెందిన మనం ఇక్కడ శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించబోతున్నాము. అలాగే హైదరాబాద్ మన వేదిక మీద ముగ్గురు పీఠాధిపతులు ఉన్నారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామీజీ, శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ, అలాగే శ్రీ 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 హైదరాబాద్ అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామి వారు వేదికపై వేంచేసి ఉన్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం టీవీపై తరపున. ప్రతి ఒక్కరూ కూడా శివపార్వతుల కళ్యాణాన్ని ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాము. కార్తీక దీపోత్సవం, మనం కార్తీక దీపాలను వెలిగించాము. అసలు ఈ కార్తీక మాస శుభవేళ ఆది దంపతుల కళ్యాణ సంభ్రమము గోదారమ్మలో అక్కడ మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులు మంగళ స్నానాలు ఆచరించిన తర్వాత శోభాయాత్రగా ఇక్కడికి ప్రాంగణంలోకి తిరిగి వచ్చారు. మరి మరికొద్ది సేపట్లో స్వామీజీల పర్యవేక్షణలో ఇక్కడ స్వామీజీని సత్కరించవలసిందిగా ఇక్కడ మేము కోరుతున్నాము. అయితే ఇక్కడ మనకి స్వామీజీను ముఖ్యం అందరూ విచ్చేశారు. ముగ్గురు పీఠాధిపతులు మనకి ఇక్కడ విచ్చేస్తున్నారు. అయితే వేదిక పైన ఇక్కడ స్వామీజీలు ఉన్నారు, మరి వారిని మనం వీక్షించుకుందాం. వారి సమక్షంలో శివపార్వతుల కళ్యాణం జరగడం మహా అద్భుతం. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని వేదిక పైకి వచ్చారు. అంతేకాకుండా వారిని టీవీ ఫైవ్ ఎండి రవీంద్రనాథ్ గారు వారిని సన్మానించాల్సిందిగా సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. స్వామీజీలు ఇక్కడ
వేదిక పైన ఉన్నారు. వారిని వారి సమక్షంలో శివపార్వతుల కళ్యాణం జరగడం అనేది మహా అద్భుతం. మరి కొద్దిసేపట్లోనే శివపార్వతుల కళ్యాణం జరగబోతుంది.